అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరంలో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఆయనవెల్లి మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొండకుదురు గ్రామంలో వరద నీరు ఇళ్ల చుట్టూ చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వరద నీరుకు పంట పొలాలు నీట మునిగిపోయాయి. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో మూసి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. గత 3 రోజుల నుంచి విస్తారంగా కురుస్తూ ఉన్న వర్షంతో ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 1467 క్యూసెక్ల వరద నీరు వస్తోంది. మూసి గరిష్ట నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 641 అడుగులుగా ఉంది. మూసి రిజర్వాయర్లో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.59 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తూ ఉన్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రాణహిత నదికి వరద జోరు కొనసాగుతోంది. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరితో కలిసి ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్యారేజీలో మొత్తం 85 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. అన్నారం సరస్వతి బ్యారేజ్కు 16800 క్యూసెక్కులు రాగా వచ్చి నీటిని వచ్చినట్లుగా మొత్తం బ్యారేజీలో 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గత 7 రోజులుగా కురుస్తూ ఉన్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లోగా 17557 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 14391 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 692 అడుగులుగా ఉంది.